సత్య సువార్త సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త వినవచ్చిన ప్రియులకు విమోచన యేసువార్త. హాయ్ ఫ్రెండ్స్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ కూడా నేను దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ కొరకు ఒక చిన్న మాట నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి యొక్క సంగతులను ఉపమాన రీతిగా వారికి బోధిస్తూ వచ్చాడంట. చాలా సులువుగా వాళ్ళు అర్థం చేసుకుంటుండేవారు. చెప్పినటువంటి యొక్క ప్రతి ఇల్లస్ట్రేషన్ కాంటెక్స్టువల్గా ఉంటుండేవి గనక వాళ్ళకి అది కష్టతరమైనటువంటిది కాదు. ఒక రోజుని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అంటూ ఉన్నారు కదా, ఒక మనుషుడు ఉన్నాడు, అతనికి 100 గొర్రెలు ఉన్నవి. ఈలోక అందులో ఒక గొర్రె తప్పిపోయింది. గొర్రెలు అన్న తర్వాత న్యాచురల్లీ ఇవి వాటి ఇష్టం వచ్చినట్టుగా వెళుతూ ఉంటాయి. సో అందులో నేను ఆ గొర్రెని తప్పు అని చెప్పేసి నేను అన్నాను. ఎందుకంటే గొర్రెలు అమాయకత్వంతో ఎక్కడ గడ్డి దొరికితే అక్కడికి వెళుతూ ఉంటాయి. అన్నీ ఒక పక్క వెళ్తుంటాయి, ఒక్కొక్కటి వేరేగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఏదో ఒక కారణం చేత మొత్తానికి ఒక గొర్రె ఈ ఉన్న 99 ఇంట్లో నుంచి తప్పిపోయింది, 100 నుంచి ఒకటి తప్పిపోయింది. అప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏమిటంటే, ఆ యొక్క కాపరి మంచి కాపరి గనక 99 గొర్రెలైనటువంటి వాటిని కూడా ఒక ప్రక్కన పెట్టి తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రె కొరకు వెతకడానికి వెళ్ళడా? ఆ ఒక్క గొర్రెని వెతుకుతాడు కదా, వెతికి 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 బహుశా కేకలు వేసుంటాడు, అరిచుంటున్నాడు, దానికి సంబంధించిన భాషగా అరుపు చేస్తుండుంటాడు, ఏల వేసుండుంటాడు, సాధారణంగా వాటిని ఏ రీతిగా పిలుస్తాడు ఆ రీతిగా వాటిలోకి అలా పిలుస్తూ వచ్చిన్నాడు, వెతికాడు వెతికాడు వెతికాడు. చివరికి ఒక చోట ఆ గొర్రె పిల్ల కనబడి అన్నది, ఆ తప్పిపోయినటువంటి ఒక గొర్రె కనబడి ఉన్నది. కనబడిన వెంటనే అక్కడ వాక్యంలో వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, నీతిమంతులుగా లేక మంచిగా ఉండి తప్పిపోకుండా ఉండినటువంటి ఒక 99 గొర్రెల కంటే తప్పిపోయి దొరికినటువంటి ఆ గొర్రె విషయం అతడు ఎంత సంతోషపడతాడు, ఎంత సంతోషపడతాడు. అదండి అక్కడ చెప్తున్నటువంటి ఒక మాట. ఈ కాంటెక్స్ట్లో ప్రభువారు చెప్పినటువంటి ఒక మాట ఏమని అంటూ ఉన్నారనంటే, లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగున అంటున్నాడు, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. మారు మనసు అక్కరలేని నీతిమంతులైనటువంటి వారు 99 అక్కడ, వాళ్ళందరూ మంచి వాళ్ళే. కాపరితో పాటు ఉంటూ ఉన్నటువంటి వాడు, సంఘానికి చక్కగా వస్తున్నటువంటి వాడు, దేవుని యొక్క ఆలయములోనికి వస్తున్నారు, ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారు, బైబిల్ రీడింగ్ చేసుకుంటున్నారు, కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నారు, చాలా సంతోషం. వారి వల్ల సంతోషం ఉంది, వాళ్ళు నీతిమంతులు గనక సంతోషం ఉంది. కానీ ఇక్కడ ప్రభువు చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, ఈ 99 నీతిమంతులైనటువంటి వారి వలన కలిగేటువంటి ఒక సంతోషము కంటే మారు మనస్సు పొందిన ఒక్క పాపి విషయములో పరలోకములో గొప్ప సంతోషము. హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరే ఆ ఒక్క వ్యక్తిగా ఉండి ఉన్నారా, మీరే ఆ ఒక్క తప్పిపోయినటువంటి ఒక వ్యక్తిగా ఉండి ఉన్నారా, ఈ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకునబడినటువంటి ఒక నాణ్యము, తప్పిపోయిన కుమారుడని 3 కథలు ప్రభువారు చెప్పి ఉన్నారు. ఈ 3 కూడా ఉన్నటువంటి ఒక సారాంశం ఏమిటంటే, 100 ఒక గొర్రె తప్పిపోయింది, దానిని వెతికి 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 ఆ కాపరి సంపాదించుకుని ఉన్నాడు. అలాగనే 10 కలిగినటువంటి ఒక కిరీటంలో 1 పోగొట్టుకునిబడి ఉన్నది. ఎలా జారిపోయిందో, ఎలా పడిపోయిందో, ఎలా దొరికి వెళ్ళిపోయిందో, మొత్తానికి ఉండుకొండగా వెళ్ళిపోయింది. సో ఆమె ఒక దీపం తీసుకొని, చీపురు తీసుకొని ఆ ఇల్లంతా ఊడ్చి 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 అది దొరికేటంత వరకు తను ప్రయాసపడుతూ వచ్చింది. దొరికినప్పుడు తనకున్న సంతోషం ఆ మిగిలినటువంటి ఒక 9 కంటే కూడా అద్భుతమైనటువంటి ఒక సంతోషం, ఈ పోగొట్టుకునబడి తిరిగి దొరికినటువంటి దానిని బట్టి. అలాగే మనుషుల గురించి కూడా చెప్తాడు. ఒక తండ్రి ఉన్నాడు, అతనికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడేలాగా తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ చిన్నవాడే తండ్రిని విడిచిపెట్టి దూరదేశానికి వెళ్ళిపోయాడు. తనకున్నదంతా పోగొట్టుకుని ఉన్నాడు, తన వస్త్రాన్ని పోగొట్టుకుని ఉన్నాడు, తన యొక్క గుర్తింపును పోగొట్టుకుని ఉన్నాడు. తిరిగి చివరికి తనకు వచ్చినటువంటి పశ్చాత్తాపం కూడా దేనికనంటే,
ఎందుకంటే నా తండ్రి దగ్గర పని వాళ్ళకి కావలసినంత భోజనం ఉంది కనుక నేను అక్కడికి వెళ్తాను అనుకుని బయలుదేరి వస్తుందంటే ఆ తండ్రి దూరం నుండి చూచి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి వాడిని ముద్దుల మీద ముద్దులు పెట్టుకొని ప్రశస్తమైనటువంటి ఒక వస్త్రం తొడిగించి అతనికి చేతికి ఉంగరాన్ని పెట్టించి కాళ్ళకి సమాధానమైనటువంటి ఒక చెప్పులు జోడు తొడిగించి అక్కడ కూడా అంటాడు తప్పిపోయిన ఈ నా కుమారుడు తప్పిపోయి మరల దొరికాడు చనిపోయి మరల బ్రతికాడు గనక మనం సంతోషపడి ఉత్సహించుదాం రండి. ఎంత గొప్ప ఆనందం ఇంటికాడే ఉన్నటువంటి ఒక కుమారుని వల్ల కలిగిన ఆనందం కంటే తన తండ్రితో పాటు ఉంటున్నటువంటి ఒక నీతిమంతుడైనటువంటి ఒక కుమారుని కంటే తప్పిపోయి మరల దొరికినటువంటి ఒక కుమారుని గురించి ఆయనకున్న ఆనందం ఎంత అంత కాదండి. నా దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది, నా దేవుని యొక్క మంచితనం చాలా గొప్పది. ఒకవేళ ఈరోజు మీరు అలా తప్పిపోయిన కుమారుడు ఉండి ఉన్నారేమో, మీరు అలా తప్పిపోయిన గొర్రెవల్లి మీ అమాయకత్వంతో ఒకవేళ దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారేమో, దేవునికి దూరంగా మీరు ఉంటూ ఉన్నారేమో, దేవునికి వ్యతిరేకంగా ఉండి ఉన్నారేమో. ఈ దేవుని గురించి కూడా ఒకవేళ మాలు మేము కూడా క్రైస్తవ బిడ్డలమైనటువంటి వారం కూడా సరిగ్గా మీకు చూపించకపోవటం వలన, సరిగ్గా తెలియచేయకపోవటం వలన, ఒకవేళ ఒక మతము అని అనుకొని ఒకవేళ ఈ దేవుని మీద ఒక వేహ్య భావం మీరు తెచ్చుకొని ఉన్నారేమో, కోపము ఆవేశము లేకపోతే ఆయాసము ఇలాంటివి మీరు పెట్టుకొని ఉన్నారేమో, మమ్మల్ని క్షమించండి. క్రైస్తవ బిడ్డలమైనటువంటి మమ్మల్ని క్షమించండి. ఒకవేళ మా జీవితం వలన మీకు అలాంటి ఇబ్బందిని కలిగించుంటే కనుక మమ్మల్ని క్షమించండి. కానీ ఒకవేళ మీరు అలా తప్పిపోయినటువంటి వారేంటి, నేను అంటాను ఆ దేవుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఆయన మీ కొరకే వచ్చినాడు, ఆయన మీ కొరకు వెతుక్కుంటూ ఆయన సిలువ మరణం మీద తన ప్రాణాన్నే పెట్టి ఉన్నాడండి. ఈరోజు మిమ్మల్ని రక్షించాలని, మీ పాపముల నుండి మిమ్మల్ని రక్షించాలని, మిమ్మల్ని వెతికి తన యొక్క రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలని మీ కొరకు ఇంకా తన యొక్క ప్రేమతో ఆయన పిలుస్తున్నాడు. ఆయన సిలువలో నుండి పిలుస్తున్నాడు, నా కుమారుడా నా యుద్ధకు వస్తావా, నా కుమార్తె నా యుద్ధకు వస్తావా. ఐ డూ వాంట్ టు వేస్ట్ యువర్ లైఫ్, నీ జీవితం ఎందుకలా వృధా చేసుకుంటావు, ఎందుకు చెడు వ్యసనాలను నువ్వు బానిస అయిపోతావు, ఉన్న వస్త్రాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా ఎందుకు నువ్వు అలా ఉంటావు. కమ్, నీ కొరకే నేను సిల్వలో ప్రాణం పెట్టా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి ఆ దేవుడు తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ తన సంతోషాన్ని నీ వల్ల పొందుకునడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్, మీరే మీ గురించి నేను మాట్లాడుతున్నా, నీవు ఆ దేవుని ఎందుకు ఆ తండ్రి ఎందుకు అన్నట్టుగా నువ్వు రాగలిగితే, ఆ తండ్రి ప్రేమ దగ్గర కనుక నువ్వు రాగలిగినట్లయితే 99 మంది నీతిమంతులైనటువంటి ఒక క్రైస్తవ బిడ్డల కంటే, లేకపోతే 99 మంది అయినటువంటి ఒక పరిశుద్ధులైనటువంటి వారి కంటే, లేకపోతే ఇంటి పట్టి ఉండినటువంటి ఒక పెద్ద కుమారుని కంటే, ఆ కుమారుని వల్ల కలిగినటువంటి ఒక సంతోషము కంటే మీరు దొరుకుట వల్ల కలిగే సంతోషం చాలా గొప్పదంట. పరలోకంలో ఉండేటువంటి ఒక ఆనందం ఎంత అంత కాదంట. ఆ దూతలందరితో కలిసి ఎంత గొప్ప ఆనందాన్ని ఆనందంగా ఆయన పొందుకున్నారు. ఒక్క పాపి విషయంలో ఈరోజు నా జీవితాన్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. దాదాపుగా 44 సంవత్సరాల క్రితం దేవుడు నన్ను పట్టుకొని ఉన్నాడు, దేవుడు నన్ను కనుగొని ఉన్నాడు, దేవుడు నా గురించి ఆయన సంతోషించి నా జీవితానికి ఒక గొప్ప ధన్యత దేవుడు నాకు ఇచ్చినాడు. ఈ 44 సంవత్సరాలుగా ఆయన కొరకు నేను జీవించడానికి, ఆయన వెలుగును నేను ప్రకటించడానికి, ఆయన గురించిన ఈ సత్య సువార్త నేను ప్రకటించడానికి ఆ ప్రభు నన్ను దొరికినందుకు ఎంత ఆనందించినాడో ఈరోజు నేను ఊహించుకోగలను. ఈరోజు మీరు ఈరోజు ఇంకా పాపంలోనే ఉంటారా, ఇంకా మీరు దేవునికి విరుద్ధంగా ఉంటారా, ఇంకా మీరు దేవునికి వ్యతిరేకంగా ఉంటారా? హే బ్రదర్, మీ గురించి నేను మాట్లాడుతున్నాను బ్రదర్. ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇంతవరకు మనం జీవించిన విధానం యొక్క చాలు, ఇంతవరకు మనం వెళ్ళినటువంటి ఒక మార్గం యొక్క చాలు, ఇంతవరకు మనం జీవించినటువంటి ఒక వ్యతిరేక జీవితం యొక్క చాలు. అరే పాప, మీ గురించి కూడా చెప్తున్నాను అమ్మా. అమ్మా, సిస్టర్ గారు పెళ్ళైన తర్వాత కూడా, మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా మీరు దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉండి ఉన్నారమ్మా. మీకు తెలుసు, మీ మనస్సాక్షికి తెలుసు, మీ హృదయానికి తెలుసు. బహుశా ఇంట్లో వాళ్ళందరూ మీ గురించి మంచిగానే అనుకుంటున్నారు, కానీ మీ అంతరంగంలో అది మీకు తెలుసు. బహుశా మీరు దేవునికి ఎంత దూరంగా ఉండి ఉన్నారు, ఎలాగో మీరు తప్పిపోయినటువంటి ఒక స్థితిలో ఉండి ఉన్నారు, పోగొట్టుకునబడిన నాణ్యముగా ఉండి ఉన్నారు. ఈరోజు ఒకవేళ మీరు తప్పిపోయిన గొర్రె వలె ఒకవేళ తెలిసియో తెలియకయో ఎవరో మిమ్మల్ని శోధించినందు చేత, ఎవరో మిమ్మల్ని ఉసుగొలిపినందు చేత, ఎవరో మిమ్మల్ని రెచ్చగొట్టినందు చేత ఈరోజున మీరు దేవుని యొక్క సన్నిధుల నుంచి దూరం అయిపోయారు, దేవుని ఆలయానికి దూరం అయిపోయినారు, దేవుని యొక్క ప్రేమ నుండి దూరం అయిపోయారు. కమ్, ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. కమ్, ఈరోజు మీరు కనుక తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మీ గురించి దేవుడు ఆనందిస్తున్నాడు. పరలోకంలో గొప్ప సంతోషాన్ని అక్కడ కలుగుతున్నాడు. అక్కడ ఏం జరిగిందో తెలుసండి, తప్పిపోయినటువంటి ఒక గొర్రెని భుజాల మీద వేసుకున్నాడు. కొట్టలే, తిట్టలే, దూషించలే, ఈడ్చుకెళ్ళలే,
లేకపోతే ఇంకోటి ఇంకోటి విధంగా ప్రవర్తించలే బొచ్చు మీద వేసుకొని తీసుకెళ్తాడు. తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు గొప్ప విందు చేసి మరి అందరూ పిలిచి వారితో సంతోషిస్తున్నాడు. అది దేవునికి ఉన్న ఆనందం. నీవు రక్షణ పొందినప్పుడు, నీవు మారు మనసు పొందినప్పుడు, ఈరోజు నీవు తిరిగి దేవుని దగ్గరికి వచ్చినట్లయితే దేర్ విల్ బి ఎ గ్రేట్ జాయ్ ఇన్ హెవెన్ అలాంగ్ విత్ ది ఏంజల్స్ అండ్ ద లార్డ్ హింసెల్ఫ్ విల్ రిజాయిస్ ఓవర్ యూ. ఆ ప్రభు మీ గురించి, ఎందుకనంటే ఆ తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని నీ కొరకు నా కొరకు ఇచ్చారండి. ఆయన సిలువలో తన ప్రాణం పెట్టారండి. ఆయన సిలువలో కార్చిన రక్తానికి ఈరోజు జవాబుగా నీవు గనక రాగలిగినట్లయితే, ఆ రక్తము క్రిందకు నువ్వు వచ్చినట్లయితే, ఆయన నీ గురించి సంతోషిస్తున్నాడు. నీ మీద ప్రశస్తమైన వస్త్రాన్ని కప్పి, కుమారత్వపు ఉంగరాన్ని పెట్టి, సమాధానపు జోడును తొడిగించి, అందరితో కలిసి ఆనందించే భాగ్యం కలిగించడానికి వద్దామా? ఈరోజు యేసు దగ్గరికి వద్దామా? తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఏమోనైనా ఎవరు నీకు దూరంగా ఉండి ఉన్నారో, ఎవరు నీకు దూరమైపోతూ ఉండి ఉన్నారు, జస్ట్ అంచు వరకు వెళ్ళిపోయి ఉన్నారేమో నాయన, నిన్ను విడిచిపెట్టి జారి పడిపోయేటువంటి ప్రమాదం వరకు వెళ్ళి ఉన్నారు నాయన, నీకు దూరమైపోయి పొలం దాటి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం వరకు వెళ్ళిపోయి ఉన్నారు నాయన. ఇదిగో ఒక వ్యక్తి అయితే ఒక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటూ ఉండి ఉన్నారు. తన పాపము పట్టుబడినందు చేతనైనా నాయన, సిగ్గుతో అవమానంతో నాయన జీవితాన్ని అంతము చేసుకోవాలనుకుంటూ ఉన్నారేమో, కానీ నీవు ప్రేమతో పిలుస్తున్నావారని నేను చెప్పాను నాయన. నీవు సంతోషంగా వారిని చేర్చుకున్నావని చెప్పాను నాయన. నీకు సంతోషాన్ని కలిగించినట్లుగా అమాంతగా నీ కౌగిట్లోకి వచ్చేసి నీ కౌగిట్లో పడిపోవాలి నాయన. థ్యాంక్ యూ జీసస్. ఎస్ఐ నీకు వందనాలనైనా. ఇన్ని దీన కుమారుడు కొరకు నువ్వు సంతోషించే దేవుడు, ఇన్ని దీన కుమార్తె కొరకు నువ్వు సంతోషించే దేవుడు నైనా, వాళ్ళని భుజాల మీద వేసుకొని మరి నన్ను నువ్వు ఆనందిస్తున్న దేవుడు నైనా, 99 ఆ నీతి మంతులైనటువంటి గొర్రెల కంటే కూడా నైనా ఈ ఒక్క వ్యక్తి కొరకు నువ్వు మిగులు ఆనందిస్తున్నావు నైనా. ఇంటి పట్టేయండి, నీ మాటకు లోబడినటువంటి పెద్ద కుమారుని కంటే నాయన బయటకు వెళ్ళిపోయి తన జీవితాన్ని చంద్రవందర చేసుకొని మళ్ళా తిరిగి వచ్చిన ఇన్ని దీన కుమారుని కొరకు, ఈ కుమార్తె కొరకు నువ్వు బహుగా సంతోషిస్తున్నావు నైనా. అట్టి ఆనందం నీ కలిగి ఈ బిడ్డలు నీ యొక్కకు వస్తున్నారు. ఎస్ డాడీ, ఎదుగో నీ దగ్గరకు వస్తున్నారు, నీ కౌగిట్లోనికి వస్తున్నారు నాయన. నాయన, నువ్వు తృణీకరించే దేవుడో కావు, తిట్టే దేవుడో కావు, నెట్టేసే దేవుడో కావు నాయన, మమ్మల్ని తీసడింపుగా నేను చీదర కొట్టేపడక దేవుడో కావు నాయన. నీ యొక్కకు వచ్చు వాడిని ఎంత మాత్రం త్రోసి వేసే దేవుడో కావు. నువ్వు చేర్చుకున్నందుకు నీకు వందనాలు. వాని బట్టి నువ్వు ఆనందిస్తున్నందుకు నీకు వందనాలు. నీ రక్షణ వస్త్రాన్ని వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ కుమారత్వపు అధికారాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ సమాధానపు జోడు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. నాయన, మమ్మల్ని బట్టి నువ్వు సంతోషించి ఆనందిస్తున్నందుకు, ఆ పరలోకంలో గొప్ప ఆనందమును కలిగించినందుకు నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఈయన దీన కుమారుని, ఈయన దీన కుమార్తె నీ చేతిలో పెడుతున్నాను, నీ కౌగిట్లో పెడుతున్నాను. యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం. ఆయన బిడ్డలముగా ఇదిలాన్ని ఆ ప్రభు దగ్గరికి తిరిగి వస్తున్నటువంటి ఒక వ్యక్తి మీకు, మీరు మరల ప్రభు దగ్గరికి వచ్చుట వలన పరలోకంలో గొప్ప సంతోషము, మీకు వంటి కుమారత్వము, ప్రశస్త వస్త్రం మీకు కలిగినట్లు సదా మీకు తోడయండి. మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వేరు స్నేహితులరా, ఆయన కవిగిట్లకి మీరు వచ్చినారు. అమ్మ నాన్నలైనా ఒకవేళ మనల్ని తిట్టొచ్చినేమో, మన పెద్దవాళ్ళైనా లేక మన జీవిత భాగస్వామైనా మనని గురించి ఒక మాట ఏదో గబుక్కుని తోలనాడినట్టుగా అనవచ్చునేమో, కానీ నేను చెప్తాను, నేను చెప్తున్నాను నా ఎస్ఐ ఒక్క మాట అనలేదు సరికదా. మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని కౌగలించుకున్నాడు, మీ మీద ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చినారు. ఆయన మీ అన్మలు బట్టి, మీ అందు ఆయన ఆనందిస్తున్నటువంటి దేవుడు. ఆ పరలోకంలో కూడా గొప్ప ఆనందం. ఆయన దగ్గర నుంచి వెళ్ళొద్దు, ఆయన కౌగిట్లోంచి బయటికి వెళ్ళొద్దు. రండి, ఒకవేళ ఇంకా మీరు రాకపోయినట్లయితే ఈరోజే ఆయన కౌగిట్లోనికి రండి. ఈ విషయంలో ఒకవేళ ఇంకా ఏదైనా మీరు నాతో పంచుకోవాలని కోరుకున్నా, ఒకవేళ నాతో మీరు మాట్లాడాలని కోరుకున్నా, నా ఫోన్ నెంబర్స్ 9848111 07, 9400900 9992888 5527662. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా మీరు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో మనయందు ఆనందించడానికి మన కొరకు ఎదురు చూస్తున్న తండ్రి లాంటి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.